బ్రేకింగ్ చూస్తున్నాం. పలాస బహిరంగ సభలో సీఎం జగన్ పొలిటికల్ డోస్ పెంచారు. మరోసారి తనదైన స్టైల్లో ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్పై మాటల తూటాలు పేల్చారు జగన్. ఎన్నికలు వచ్చేసరికి పొత్తులు ఎత్తులతో చంద్రబాబు కుయుక్తులు చేస్తాడంటూ మండిపడ్డారు. చంద్రబాబుపైనే పవన్ కళ్యాణ్ ఆధారపడ్డాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఎన్నికలను ఉదాహరణగా చెబుతూ పవన్ కళ్యాణ్పై సెట్టర్లు వేశారు. ఆయన ఒక నాన్ లోకల్ ప్యాకేజ్ స్టార్ అంటూ బహిరంగ సభలో తన మాటల తూటాలను పేల్చారు సీఎం జగన్. ఇక ఉద్దానం సభలో చంద్రబాబు పవన్లపై సీఎం జగన్ కౌంటర్లు ఏపీలో మరింత పొలిటికల్ హిట్ను పెంచాయి. ఉత్తరాంధ్రకు చంద్రబాబు దత్తపుత్రుడు చేయని ద్రోహం లేదన్నారు జగన్. ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్య ఒక్కరోజులో వచ్చింది కాదని, గత పాలకుల హయాంలోనూ ఈ సమస్య ఉందని, పేదల ప్రాణాల కంటే చంద్రబాబుకు లెక్కలేదని మండిపడ్డారు. కుప్పం నియోజకవర్గానికి కూడా చంద్రబాబు నీరు అందించలేదని, సొంత నియోజకవర్గాన్నే పట్టించుకుని ఆయనకు ఉత్తరాంధ్ర మీద ఏం ప్రేమ ఉంటుందని విమర్శించారు. ఎన్నికలు వస్తున్నాయంటే ఎత్తులు పొత్తులు చిత్తులు అంటూ చంద్రబాబు కొత్త నాటకాలకు తెరతీస్తుంటారని విమర్శించారు జగన్. మరోవైపు వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం సీఎం జగన్ ప్రయోగాత్మకమైన నిర్ణయాలతో సిద్దమవుతున్నారు. అందులో భాగంగానే నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పులకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలకే ప్రాధాన్యతనిచ్చే ప్లాన్ చేస్తున్నారు. ప్రజా వ్యతిరేకత, ఓటమి అవకాశం ఉన్న ఎవరిపైనా కూడా పక్కన పెట్టేందుకు రెడీ అయ్యారు వైసీపీ బాస్. అందులో భాగంగానే తొలిదశలో 11 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. వైనాట్ 175 అనే నినాదంతో ముందుకెళ్తోన్న జగన్ ఎమ్మెల్యేల స్థానాలను మార్చడం ద్వారా వారిపై ఉన్న ప్రజా వ్యతిరేకతను తగ్గించవచ్చని ఆలోచిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎలా అయినా విజయం సాధించాలని వైసీపీ అధినేత జగన్ అన్ని విధాలా వ్యూహాలు రచి